కార్తీక మాసంలో నదీ స్నానం తప్పనిసరిగా చేయాలంటారు. మరి ఈ నదీ స్నానం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అసలు కార్తీక మాసంలో నదీ స్నానం తప్పనిసరిగా చేయాలని ఎందుకు చెప్తారు, ఆ విషయాలు తెలుసుకుందానండి. కార్తీక మాసంలో తెల్లవారుజామునే అంటే నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే నదీ స్నానం చేయాలి. దీనివల్ల బ్రహ్మి ముహూర్తాన నిద్ర లేవడమే కాకుండా నీరు వెచ్చగా ఉండగానే స్నానం చేసే అవకాశం దక్కుతుంది. పైగా కార్తీక మాసంలో చంద్రకిరణాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తారు. అందుకే ఈ మాసాన్ని కౌముదీ మాసం అని కూడా పిలుస్తారు. జ్యోతిషరీత్యా చంద్రుడు ఔషధ కారకుడు. నదీ జలాలు ఇంకా చంద్రుని స్పర్శలోనే ఉన్న సమయంలో చేసే స్నానం ఆరోగ్యరీత్యా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుందిట. కార్తీక మాసంలో నదీ స్నానం కూడా ఒక క్రతువులాగా సాగాలన్నది పెద్దల సూచన. అందుకోసం నది లోపలికి వెళ్లే ముందుగా ఆ నదీమ తల్లికి నమస్కరించాలి. ఆపై కాళ్ళు కడుక్కుని నదిలోకి ప్రవేశించాలి. నదిలో మూడు మునకలు వేసిన తర్వాత సూర్యునికి, దేవతలకు, పితృదేవతలకు అర్ఘ్యం అందించాలి. ఇందుకోసం తూర్పు దిక్కుకి తిరిగి మూడు సార్లు నీటిని దోసిట్లోకి తీసుకుని వదలాలి. అర్ఘ్యం వదిలేటప్పుడు దోసిలు మన ఛాతీ కంటే ఎత్తులో ఉండాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు నదీ స్నానం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకని నెలలో ఒక్కరోజైనా దగ్గరలో ఉండే నది దగ్గరకు వెళ్లి స్నానం చేయాలని సూచిస్తారు. మిగతా రోజులలో తెల్లవారుజామునే నిద్రలేచి సమీపంలో ఉండే బావి నీటితో స్నానం చేయాలన్నది పెద్దల మాట. అది కూడా కుదరకపోతే అప్పటికప్పుడు భూమి నుంచి పట్టుకున్న నీటితో అయినా స్నానం చేయమని సూచిస్తారు. కార్తీక మాసంలో నీరు ఉన్న ప్రతి చోట గంగాదేవి నివసిస్తుందట. కాబట్టి నీటిలోని ఆ గంగాదేవిని ఒక్కసారి స్మరించుకుని స్నానానికి ఉపక్రమించమని చెబుతారు. గంగాదేవే కాదు, ఆ నీటిలో పవిత్ర నదులన్నింటినీ దర్శిస్తున్నామనే భావనతో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానం ఆచరించాలి. కార్తీక పురాణాలు ఈ నదీ స్నానం గురించి చాలా ప్రత్యేకంగా పేర్కొన్నారు. తీవ్రమైన తప్పులు చేసి బ్రహ్మ రాక్షసులుగా మారిన ముగ్గురు పాపాత్ములు కార్తీక స్నానంతో తమ తమ పాపాల నుంచి విముక్తులైన కథ అందులో కనిపిస్తుంది. బ్రహ్మ రాక్షసులనే పునీతం చేసిన కార్తీక స్నానంతో సాధారణ మానవులకు కలిగే లాభం గురించి ప్రత్యేకంగా చెప్పాలా,